नमस्ते एनएसटीवी की स्वागत नेनु राजी मुंदुगा वार्तल्लो मुख्य अंशालु चूद्दां। తూర్పు గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల కోసం కట్టించిన పునరావాస గృహాలు ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టవయలు చేస్తున్నాయి। వర్షం వస్తే చెరువులను తలపించేలా రోడ్లు నేరుగా ఇంట్లోకి వచ్చి పడే వర్షం ముంపు గ్రామాల ప్రజలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి। పెచ్చులుడి ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఉన్న స్లాబ్లు ఫ్లోరింగ్లో చెమ్మ గదుల్లో చెడు వాసన వాకిట్లో నీరు అస్తవ్యస్తంగా బాత్రూమ్స్ విషపురుగులు దోమలతో నిత్యం సహజీవనం చేయాల్సి వస్తోంది। మా కష్టాలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఆ చెన్నోడిల్లైతే దారి తెన్ని లేదు అవి వచ్చి మా ఇంట్లో వంటలు తిన్నా ఇప్పుడు చేస్తున్నారు ఇంక వచ్చి మార్పాటు కానీ ఇప్పుడు మేము రెండు ఉన్నామంటే ఆ బాత్రూంకి అయితే ఇంకా ఇది వేయలేదు భీమిని కట్టాను మరమరలే ఏమీ లేవు అది వచ్చామండి ఇది చేయమనండి చూసాం ఇదే కొన్ని ఆ పైన కింద తోటను పైకి లాగేస్తుంది पड़पया मना అక్కడ పడిపోతే కొళ్ళలో పడిపోనండి పోనండి అయ్యగారు నీలో తనండి కొళ్ళ పడుకున్నాను अंत वर्षाकाल किचन रूम मोतम कार्यक्रा మొత్తం చేమే మొత్తం పాస్తల చుట్టూ అది ఇదంతా కూడా చేమేనని మొత్తం అయ్యి చుక్క చుక్కల కింద కారిపోయే కొంత ఎక్కువ నీరు వచ్చేస్తుంది పడుకోవాలన్నా ఇబ్బంది ఇబ్బంది అయిపోతుందండి అక్కడికి వెళ్ళి పడుకుంటున్నామండి అక్కడైనా ఒకసారి రెండు గదులు అంటే ఏ గోదారైనా అక్కడే బాగుందండి గోదారిలో ఏదో వచ్చి ఆ మూడు నెలలు ఒక పదిహేను రోజుల నెల ఎంతో ఇబ్బంది అయ్యేది గోదారి అయిపోతే మళ్ళీ ఎప్పటికప్పుడు
ఎదురం కష్టపడి ఓన్ ఇక్కడ కష్టపడటానికి లేదండి, ఉండటానికి లేదు, తినటానికి లేదు అన్నట్టుందండి ఇక్కడ. కానీ మీకు ఇప్పుడు ఏం పని చేసుకోవటానికి ఏమి లేదు? పని చేసుకుంటారు అంటే ఏం లేదండి. అసలు ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడ తెలుసండి, ఎక్కడ పని చేసి బతుకుతామని. మరి ప్రభుత్వం తరపు నుంచి ఏమి సహాయం ఏమి వచ్చిందండి? అరండార్ వేసారు, ఎత్తి మాత్రం ఎన్నాలు ఉంటాయండి కూర్చుందంటే? కుటుంబం కూర్చుని తినాలంటే ఎన్నాలు ఉంటాయండి అరండార్? అది అయినా అందరికి వేయలేదండి. మా ఇంట్లో ముగ్గురు పిల్లలండి, బాబు ఇద్దరికి వచ్చి పాస్క రాలేదండి. అరండార్ ప్యాకేజీ ఇల్లు కానీ ప్యాకేజీ కానీ అసలు పేరే నమోదు అవ్వలేదండి. ఫస్ట్ ప్యాకేజీ వచ్చిందండి, ఫస్ట్ లిస్ట్లో పేరు ఓకే అని వచ్చిందండి. మేము అప్పుడు ఏం చేసామంటే మాకు తెలియక ఓటు కార్డు ఇవ్వలేదండి అమ్మాయిది. అది లింక్ చేసుకోమని వచ్చిందండి. ఎన్నిసార్లు పెట్టినా కానీ అమ్మాయికి వస్తలేదండి పేరు. ఆ అమ్మాయి కన్నా చిన్నోళ్ళకి వస్తున్నాయి, పెద్దోళ్ళకి వస్తున్నాయి కానీ అమ్మాయికి రావట్లేదండి పేరు. ఇది అధికారుల వల్ల అవుతుందండి ఈ పనులు. అంటే 2013 చట్ట ప్రకారం చాలా మందికి పడుతున్నాయనేసి అన్నారు, దాన్ని బట్టి మరి అందులో మీరు లేరా? ఉన్నామండి, అందులో అబ్బాయిలు ఇద్దరు ఉన్నారండి, మేము ఉన్నామండి ఫస్ట్ లిస్ట్ లో. అయితే పాపకే ఓటు కార్డు ఒకటి లింక్ చేసుకోమని వచ్చిందండి, అది అప్పుడు మేము పెట్టలేదండి. తెలికి వెళ్ళి ఎవరికి పెట్టలేదండి, అప్పుడు వీళ్ళకి ఓట్లు లేవండి, అప్పుడు ఇంకా ఓట్లు రాలేదండి. ఆ పాపకే రాయించలేదు, ఓటు కార్డు పెట్టుకోమని వచ్చిందండి. ఓటు కార్డు పెట్టుకోమని వస్తే అప్పుడు మాకు తెలియక తర్వాత పెట్టామండి, మొత్తం అందరికి పెట్టాం. అందరికి పెడితే మా పిల్లలకి వచ్చినట్టే ఆడపిల్లకి రాలేదండి. మరి ఎందు చేత రానక్కలేదు అధికారులకే తెలిసండి. ఇదంతా అధికారులలోనే ఉంది, ఎంఆర్ఓ గారు, ఈఓరావు గారు, కలెక్టర్ గారు వీరిలోనే ఉందండి. ఇదంతానే ఆరే రానక్కలేదండి. తర్వాత రోజు మళ్ళీ మామూలు. ఇప్పుడు ఈ మూడు రోజులు అంటే వర్షాలు పడ్డాయండి, వర్షాలు పడటం వల్ల ఆపారు. మూడు రోజులు వర్షం పడింది కాబట్టి స్లాప్ వేస్తే అది కారిపోతుంది కాబట్టి మూడు రోజులు ఆపారు. అంతకు ముందు నుంచి మూడు నెలలు నాలుగు నెలల నుంచి వచ్చేసాం కదండి, ఏమైందండి? ఇప్పుడు నాలుగు నెలల నుంచి మరి మీరు బయటికి వెళ్ళగలుగుతున్నారు? బయటికి లేదండి, పూర్తి అన్ని నిర్మాణ దిశలోనే ఉంచి ఇక్కడికి వచ్చినట్టు ఉందండి మా పరిస్థితి. అక్కడ దేవుపట్నాన్ని మొత్తం మా సామాన్ అంతా చాలా మట్టుకు ఉండిపోయిందండి, సామాన్ అంతా ఉండిపోయిందండి. పార్లని కొనుపాలని మా మామూలు గిన్నెలు సొంబులు కూడా అక్కడ వదిలేసామండి. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఇప్పటికిప్పుడు లేచిపోయి అక్కడి నుంచి వచ్చేసామండి మేము. ఇప్పుడు మా సామాన్ అంతా అక్కడ ఉండిపోయిందండి, గోదావరికి గేదెలు గొడ్లు అని అక్కడే ఉండిపోయినండి. మేము వెళ్తాకి దారి లేదండి, ఇప్పుడు వెళ్ళి తోలు తెచ్చుకుంటే దారి లేదండి, మేము వెళ్ళి ఆ సామాన్ తెచ్చుకుంటే దారి లేదు. దాని గురించి దాన్ని ఏం చేస్తారన్నది మీ ఇష్టం అండి. నాలుగు నెలలేదు అయ్యా, మేము వచ్చి నాలుగు నెలలు నుంచి కూడా మేము ఇదే ఇబ్బంది పడుతున్నామండి. ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయండి, బాత్రూమ్ స్టడీ లేవండి మాకు. మరి ఏ ఒక్క వసతులు కూడా మాకు లేవండి. ఆఫీసర్లను అడిగినా ఎవరిని అడిగినా కానీ మాకు న్యాయం చేస్తలేదండి. మరి మీరు వచ్చి మాకు ఏదైనా న్యాయం చేస్తారేమని మేము అనుకుంటున్నామండి. అందుకని మిమ్మల్ని ఆశ్రయించి మేము చెప్తున్నామండి. ఇక్కడికి వచ్చి నాలుగు నెలలు అవుతుందండి, వచ్చి నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి అండి. మరి అధికారులు ఎవరు రాలేదు? అధికారులు ఎవరు వస్తలేదు, ఎవరు రాలేదండి అధికారులు. ఇక్కడ ఆఫీసులే వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ పనిచేసి కాంట్రాక్ట్లే వస్తున్నారండి అధికారులు. అయితే ఎమ్మెల్యే గారు కానీ ఎవరు రాలేదండి ఇక్కడికి. కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు అధికారులు అనేది ఎక్కడ ఎవరు కూడా ఈ యొక్క అరండార్ కాలనీకి రాలేదండి. మా పరిస్థితులు చూడలేదండి ఈ నాలుగు నెలల నుంచి కూడా. చాలా ఇబ్బందులు పడుతున్నామండి, నీళ్ళకి పడుతున్నాము, ఇల్లుకి పడుతున్నాము, ప్రతి పరిస్థితులు కూడా మేము ఇబ్బందులే పడుతున్నామండి. ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేరండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇక్కడ నీళ్ళు వచ్చేది వెళ్ళిపోండి అన్నారు. అక్కడ గోదావరిలప్పుడు కూడా నిరుడు మొంగటేడు మమ్మల్ని పట్టించుకోలేదండి, ఇది పట్టించుకోలేదని మాకు. మేము వచ్చిన ఇక్కడికి వచ్చాక కూడా మేము ఎవరు పట్టించుకుంటలేదయ్యా. మరి అని చూస్తే ఎగలంగండి, మాకు బాత్రూమ్ లేదండి, వచ్చిన రెండు నెలలైందండి మమ్మల్ని పట్టించుకుని కూడా లేరండి. ఇల్లంతా డమాయిల్ చేస్తుందండి, ఇదంతా వర్షం అండి. పిల్లలతో ఉన్నామండి, ఇప్పుడు బాత్రూమ్ లేదండి, బయటకు వెళ్ళాలంటే జారిపోతున్నామండి. ఎక్కడానికి పడిపోతాడని ఆయన ఆయన గురించి భయం వేస్తుంది అయ్య గారు. రెండేళ్ళు రెండేళ్ళకి ఒకటి కూడా తిరగలేదండి మాకు. మీ దేవురం? మా దేవుడు తొయ్యారండి, అక్కడ పోలి సామాన్ వదిలేసి వచ్చాము అయ్య గారు. మరి ఇప్పుడు తెచ్చుకోవడానికి అవకాశం ఏదండి? గోదారండి, ఎవరు తీసుకెళ్తున్నారండి మామల్ల? గోదారంగా ఇల్లు వచ్చేసామండి, ఇల్లు వదిలేసామంటే, ఇల్లు వదిలేసామంటే అక్కడ రుబ్బరోళ్ళు తిరగళ్ళు అన్ని మొత్తం సమస్తం అక్కడ వదిలేసి వచ్చామండి. దూడలు కూడా ఉన్నాయండి అక్కడ. మరి ఈ కూడా ఇక్కడ తెచ్చుకోండి. ఎక్కడండి పట్టించుకునే వాళ్ళకి? ఏది రాలేదండి అప్పటికి, రాదేమో అనుకున్నాను, ఎంత వచ్చేద్దాం అనుకోలేదు అయ్య గారు. ఇక్కడికి వచ్చాక మాకు నీళ్ళు కానీ ఏమి ఏమి సంకరాలు లేవండి. అసలు ఏమి లేవు అయ్య గారు, మంచినీళ్ళు కానీ బాత్రూమ్కి వెళ్తా చెప్పండి. మీకు నమస్కారం అండి. మేము బాత్రూమ్కి వెళ్తే చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఆడవాళ్ళమండి, పిల్లలతో జల్లతో ఉన్నామండి. మా ఆయన చూస్తే ఇకలంగండి, ఎక్కడికి వెళ్ళకపోతున్నాను. ఇప్పుడు ఇంకా బాత్రూమ్ సరిలేదండి, వెళ్తలేదు. ఇంకొక ఇల్లు ఉందంటే దానికి భీములు కూడా వేయలేదండి. ఇప్పుడు గచ్చులు చేస్తున్నారండి దాన్ని. పిల్లడు వచ్చేసి అప్పుడే నాలుగు నెలలు మా ఇంట్లో ఉంటున్నాడండి.
ఆ పిల్లడి ఇల్లు కూడా అలాగే ఉందండి, మా ఇల్లు అలాగే ఉందండి. ఆ ఇల్లు డామని చెప్పనండి, ఇల్లు డామని చేస్తుంది. ఉయ్యాల కోతరం గచ్చులు చేస్తున్నారండి. బాత్రూమ్ కూడా లైన్ అవ్వలేదండి. ఇంకా ఐదు ఈ బొయ్యూరు నుంచి అండి, మాకు లోన్ తెచ్చాము, ఆ లోన్ సాగేస్తుందండి. బియ్యపట్నం అండి, మాది తొయ్యూరు గ్రామం, పోస్పోన్ బేబీ అండి. మేము ఇక్కడికి వచ్చాం కానీ ఇల్లు నీరు దీని కోతం గట్టా ఉంటుందండి, బాత్రూమ్ కూడా అవ్వలేదు. కానీ అండి మా అబ్బాయికి అయితే 18 సంవత్సరాలు నిన్నే కానీ అండి, ప్యాకేజీలు వస్తాయని అంటున్నారు కానీ వస్తాలే చెప్తలేదండి. అక్కడ కాంతాలు ఎన్నోసార్లు పెట్టాము, రాలేదండి. మరి ఆ అబ్బాయికి 23 సంవత్సరాలండి. మరి అధికారులు మరి ఆ అబ్బాయిని గుర్తించి పోస్పోన్ రాజండి, గుర్తించి మరి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము.